ఏషియాలోనే అతిపెద్దదైన మిర్చి అడుకు దీవెనలు అందించేందుకు వినాయకుడు సిద్దమవుతున్నారు. 125 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది. వైకాపా నేత కిలారి రోసయ్య మరికొంతమంది కలిసి 125 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. మిర్చియార్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, వైసీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫాతో పాటు పలువురు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తాఫాతో పాటు నిర్వాహకులు మాట్లాడారు. ఈరోజు మిర్చి యార్డు పక్కన శ్రీ గణేష్ ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో మన కిలారి రోసయ్య గారు అలాగే గణేష్ కుమారు 117 అడుగుల ఎత్తున వినాయక విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇవాళ ముహూర్తం చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద విగ్రహంగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక 25 రోజులు ఇక్కడ ఏర్పాటు చేసి మరి అంతా షాపింగ్ మొత్తం అన్ని పెట్టుకుని ప్రతి ఒక్కరూ సందర్శించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మన గుంటూరులో మరి ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేయడం అంటే నిజంగా అది చాలా ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా అయితే నేనైతే భావిస్తున్నాను. అందుకనే మరి ఏదైనా ముందు భగవంతుడు, తర్వాత ఎవరైనా సరే, తల్లి తర్వాత తల్లిదండ్రులు. అందుకనే ఏ పనిచి ప్రారంభించినా భగవంతుడిని వేడుకుంటూ, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా, సంతోషంగా ఉన్నా కూడా ఆ భగవంతుడి దయవల్లనే ఈ పని నాకు అయిందని అనుకోవాలి తప్ప నేను చేశాను, మా వాళ్ళు చేశారు, నా ఆస్తి ఉంది, నా అంతస్తు కాదు, ఏది జరగాలన్నా ఆ భగవంతుడే తప్ప. మరి ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సభ్యుని కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అంటే కనీసం 4 నెలలు పడుతున్నాం, ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా 4 నెలలు పడుతుంది. అంటే ఇంత పెద్ద విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా గుంటూరుకే గర్వకారం తెలియజేస్తూ, మరి దీంట్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, మళ్ళీ ఇంకోసారి ఆ కిలారి రోసయ్య గారు కానీ గణేష్ కుమార్ కానీ వీరు ఇంత ధైర్యంతో ఏ పని చేయాలన్నా ధైర్యం కావాలి ముందు, ఆ ధైర్యం అయితేనే ముందుకెళ్ళగలుగుతాం. కానీ ఇంత ధైర్యంతో చేపట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నమాట. వినాయకుడిని తయారు చేసి అది కూడా ప్రపంచంలోనే అత్యంత పెద్దది, వాళ్ళు బుక్ ఆఫ్ గిన్నీస్ రికార్డులో అది ఎక్కించడానికి కోసం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, ముఖ్యంగా కిలారి రోసి గారి యొక్క నేతృత్వంలో, అలాగనే సురేష్ రెడ్డి గారు, హరిప్రసాద్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది దీనికి మరి కార్యక్రమానికి సురేష్ గారు, అట్లాగనే జుగరాజ్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. మరి ఇది చాలా మంచి కార్యక్రమం ప్రజల్లో చైతన్యం కల్పించడానికి. ముఖ్యంగా ఈరోజు పాస్టర్ ఆఫ్ ప్రారిస్ ఇలాంటి అనేకమైన కృత్రిమైన రంగులతోటి వాడటం వల్ల అక్కడ వాతావరణం అనేది కాలుష్యం బాగా పెరిగిపోతూ ఉంది. మరి ఇది చాలా మంచి పరిణామం. ఇది మిగతా ప్రజల్లో కూడా ఇది ఒక స్ఫూర్తిని ప్రేరణని కలిగించుద్ది, తప్పకుండా ప్రజల్లో చైతన్యం వస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఈ సంఘ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇది ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లెక్కాలని, ప్రపంచంలోనే ఇంత పెద్ద తయారు చేస్తున్న వీళ్ళందరినీ కూడా మరోసారి అభినందిస్తున్నాను. గుంటూరు మిర్చియాడు పక్కన మెట్టు కృష్ణారెడ్డి గారి పొలంలో రేపు సెప్టెంబర్ 13 జరగబోయే వినాయక చవితి ఉత్సవానికి ఈరోజు రాట మహోత్సవం అంటే శంకుస్థాపన మహోత్సవం ఈ స్థలంలో చేయడం జరిగింది. ఈరోజు నుంచి 4 నెలల లోపల వినాయకుడి విగ్రహం 117 అడుగులు అంటే దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి వినాయక చవితికి గుంటూరు ప్రజవాసులందరూ కూడా అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ యొక్క విగ్రహం పూర్తిగా మట్టితో తయారు చేయనిది, ఎకో గ్రీన్, ఎక్కడా కూడా పర్యావరణానికి వ్యతిరేకంగా చేయలేదు, పర్యావరణకి హితంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వినాయకుడి విగ్రహం తయారు చేయటం, పెట్టడం గుంటూరు వాసులకి గర్వకారణం. అదే కాకుండా ప్రజలను చైతన్యపరిచే కాంతం, పర్యావరణాన్ని దెబ్బతినకుండా మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించే కార్యక్రమం. అది భారీ విగ్రహం మట్టితో తయారు చేస్తూ ప్రజలందరినీ కూడా మట్టి విగ్రహాలు తయారు చేసే విధంగా పురుగులు పెట్టే కార్యక్రమం కానీ, అతిపెద్ద భారీ విగ్రహాన్ని తీసుకొచ్చి వినాయకుని ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమం. అదే కాకుండా గుంటూరు వాసులకి గతంలోనే మంచి అనుభవం ఉన్నటువంటి మీరు
గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. మంచి కార్యక్రమం రెండు రాబోయే రెండు నెలల్లో రూపుదిద్దుకొని గుంటూరు వాసులకు అంత కన్విన్ చేయబోతా ఉందని తెలియజేస్తూ ఈ ఉత్సవ కమిటీ వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ శంకుస్థాపన కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తూ ముందుకు సాగుతూ వీరు దిగ్విజయంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను.